అందరికీ నమస్కారం అండి. నా పేరు కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో రిటైర్డ్ అయ్యానండి. గత 28 సంవత్సరాల ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నానండి. చైనా, జపాన్, మలేషియా, సింగపూర్లో వీటి రీసెర్చ్ కోసం పోయి రావడం జరిగింది. వీటిపైన 4 బుక్లు కూడా రాయడం జరిగింది. ఈరోజు ఏ మందు మొక్కలు, చాలామందికి బాణపొట్ట అంటారు, చాలా బెల్లి చాలా పొడవు వెడల్పుగా పెద్దదిగా ఉంటుంది, దాని బాణపొట్ట అంటారు. ఎందుకు ఆ విధంగా అవుతుందంటే నీరు ఎక్కువగా చేరడం వల్ల, కొవ్వు పదార్థం ఎక్కువగా చేరడం వల్ల ఆ విధంగా బాణపొట్టలాగా తయారవుతుంది. దాన్ని నివారించడం ఎలా, దానికోసం ఏమేమి వాడతారు, దాంట్లో ఉండే నీటిని, తర్వాత కొవ్వును ఎలా కరిగించాలి, బాణపొట్టను ఎలా తగ్గించాలి అనేది ఈరోజు ఏ మొక్కలు ఉపయోగిస్తారో చూద్దాం. దాంట్లో మొదటిది తుంగగడ్డలు. ఈ తుంగగడ్డల యొక్క గడ్డలను, ఈ గడ్డలను తీసుకోవాలి. సైప్రస్ రోసాండస్, అలాగే తిప్పతీగ, తిప్పతీగ టీనోస్పోరా కార్డిపోలియా మెనిస్పర్మేసి తిప్పతీగను తీసుకోవాలి. అలాగే చిత్రమూలము, ప్లంబాగో జైలానిక అంటారు, దీని యొక్క వేరుని తీసుకోవాలి. చిత్రమూలము వేరు యొక్క తీసుకోవాలి. అలాగే దేవకాంచనము, దీని యొక్క బార్కుని తీసుకోవాలి. అలాగే ఉత్తరేణి, అక్రాంత శాస్త్ర అపామార్గు, దీని యొక్క ఆకులను తీసుకోవాలి. లేదు రూట్ కూడా తీసుకోవాలి. అపామార్గ రూట్స్, దేవకాంచనము బెరడు, చిత్రమూలం యొక్క వేరు, తిప్పతీగ యొక్క కాండము, తీగను తీసుకోవాలి. అలాగే ఈ సైప్రస్ రోస్ అంటే తుంగగడ్డలను తీసుకొని మనం పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ను రోజు 1 స్పూను తెల్లవారుతో వెచ్చటి వాటర్లో, రాత్రి వెచ్చటి వాటర్లో, పాలలో వేసుకోకూడదు, వాటర్లో మాత్రమే వేసుకోవాలి. వెచ్చటి వాటర్ లేకపోతే వేడి వాటర్లు వేసుకొని రోజుకు తెల్లవారుతో 1 స్పూను, రాత్రి పడుకునే ముందు 1 స్పూను, అలా రోజుకు 2 స్పూన్లు భోజనం తర్వాత మాత్రమే అలా వాడితే డెఫినెట్గా ఫస్ట్ ఈ బాణపొట్ట ఉన్నటువంటి వాటర్ని లాగేసి కొవ్వు పదార్థాన్ని కరిగిచ్చేసేది మామూలు పొట్టలాగా తయారవుతుంది. స్టమక్, మామూలు స్టమక్ ఎలా ఉంటుందో నార్మల్గా అందరికీ అలా తయారవుతుంది అన్నమాట. ఇది ఎక్కువ కొవ్వు పదార్థాన్ని, ఈ వాటర్ని అబ్జార్బ్ చేసే గుణాలు ఈ మొక్కల్లో ఉంటాయన్నమాట. చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. 15 రోజుల నుండి ఒక కోర్స్ అన్నమాట. మీరు 1.5 కేజీ అనుకోండి, 250 గ్రామ్స్ తయారు చేసుకోండి. మీ పరిసర ప్రాంతాల్లోని ఈ మొక్కలన్నీ ఉంటాయి. దీన్ని కానీ వాడారంటే మీకు ఎక్సలెంట్గా మీకు పనిచేస్తుంది, బాణపొట్ట తగ్గిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ మందు మొక్కల మీద 3 బుక్లు రాయడం జరిగింది. దాంట్లో ఒకటి వచ్చింది ఇది ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్, అంటే చిత్తూరు డిస్ట్రిక్ట్లోని మందు మొక్కలు, ఔషధ మొక్కలు. దీంట్లో ఈ బుక్ అన్నమాట. ఈ బుక్లో 2000 ప్లాంట్స్ ఉన్నాయి. ప్రతి ప్లాంట్కు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, స్ట్రేట్ నేము, శాస్త్రీయ నేము, ఆ మొక్క ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటికి ఉపయోగాలు అంటే వేర్లు ఏ విధంగా ఉపయోగిస్తారు, కాండము ఒక ఉపయోగాలు, ఆ పత్రాలు ఒక ఉపయోగాలు, కాయలు ఒక ఉపయోగాలు, పూలు యొక్క ఉపయోగాలు, ఆ విధంగా 2000 మొక్కలకు ఇవ్వబడి ఉన్నాయి అన్నమాట. దాంతోపాటు 1000 ప్లాంట్స్కు కలర్ డిజిటల్ ఫొటోస్ ఇవ్వబడి ఉన్నాయి. సపోజ్ ఇక్కడ చూసారనుకోండి, మొత్తం కలర్ డిజిటల్ ఫొటోస్. ఎవరైనా చూస్తే కూడా ఇమీడియట్గా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ మొక్క మన ప్రాంతంలో ఉంది, పెరట్లో ఉంది, రోడ్లో ఉంది, మన పొలాల్లో ఉందని ఏది ఈజీగా చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకోగలుగుతాడు, చెప్పగలుగుతాడు అనమాట. ఇది ఈ బుక్ యొక్క ఉపయోగము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 650 పేజీలు ఈ బుక్. ఇదే చిత్తూరు డిస్ట్రిక్ట్లోని మందు మొక్కలు. ఇది మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారం మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఆయుర్వేద,
గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.